हेलो फ्रेंड्स, अडवी प्रांतंलो उन्नटुवंटी मोक्कनु इंटी आवरणलो नाटी पेंचुतू उंटारु। तेलुगुलो चाग मोक्क मरियु स्नेक प्लांट अनी पिलुस्तारु। मी प्रांतंलो मोक्कनु चूसी उंटारु कानी वीटी कायलनु चूसारा? इदिगो चूडंडी, इला उंटाई फ्रेंड्स। प्रती चेट्टु एदो रकंगा मानवालकी उपयोगपड़तायि। ई मोक्कलोने औषधालु మనుషులకు వ్యాధుల నుంచి దూరం చేస్తాయి। వీటి ఆకులు నిటారుగా పెరిగి సారాలు కలిగి పాములా కనిపిస్తాయి। ఆంగ్లంలో మొక్కను శాన్సేవిరియా లేదా డ్రాకేనా ట్రైపాసియాటా అని కూడా పిలుస్తారు। చాలామంది ఈ ప్లాంట్ను ఇంటిలో పెంచుతారు। అలా పెంచడం వలన ఎయిర్ బోన్ ఎలర్జీ, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికరమైన వాటిని నియంత్రిస్తుంది। అలాగే రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్గా మారుస్తాయి మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది। ఈ మొక్క గాలిలో ఉన్న విష పదార్థాలను, క్యాన్సర్కు కారణమయ్యే ఏజెంట్లను గ్రహిస్తుంది। మొక్క ఎండలోనైనా నీడలో ఎక్కడైనా బతుకుతుంది। సహజ వాయు శుద్ధీకరణ చేయడానికి ఉపయోగపడతాయి। ఇవి రెండు రకాలుగా మొక్కలు ఉంటాయి, కొంచెం పెద్దవిగా ఇలా చిన్నవిగా ఉంటాయి। పెరటలు పెంచడం ఎలా అంటే, ఇవి చిన్న మొలకలు ఉన్నటువంటి వేర్లతో సహా తీసుకుని నాటితే పెరుగుతాయి। లేదా మొక్కలో ఉన్న కాయలు బాగా మాగి కొద్దిగా ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో ఉన్న విత్తనాలను తీసుకుని ఎండబెట్టి తర్వాత కుండీలో విత్తుకుని పెంచుకోవచ్చు। విత్తిన విత్తనాలు ఒకటి లేదా రెండు రోజుల్లో తెల్లటి మూలాలను కలిగి ఉంటుంది। అలాగే ప్లాంట్ పండ్లు తినదగినవి కావు, వాటిలో చాలా విషపూరితమైనవి। పండ్లు విత్తనాలను పెంచడానికి మాత్రమే వినియోగిస్తారు।